హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మణుడు కూడా శ్రీరాముడితో ఘర్షణ పడ్డాడు. తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే లక్ష్మణుడికి శ్రీరాముడు మరణదండన ఎందుకు విధించాడు? లక్ష్మణుడు జలసమాధి ఎందుకయ్యాడు? అంత పెద్ద తప్పు లక్ష్మణుడు ఏం చేశాడు? రామాయణ గాథ మనందరికీ తెలుసు. తన సోదరుడైన రాముడి కోసం వనవాసం వెళ్ళి తన సుఖ సంతోషాలను వదులుకుని రాముడికి తోడుగా నీడగా ఉన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుడికి సంబంధించి ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం గురించి శ్రీరాముడికి కూడా తెలియదు. రాముడికి ముగ్గురు సోదరులు. ఆ ముగ్గురు సోదరుల్లో లక్ష్మణుడంటే రాముడికి అపారమైన అభిమానం, ప్రేమ. లక్ష్మణుడు కూడా రాముణ్ణి చాలా గౌరవించేవాడు. శ్రీరాముడు వనవాసంకి బయలుదేరినప్పుడు అన్న వారిస్తున్నా వినకుండా తనతో పాటు అన్ని రకాల కష్టసుఖాల్లో రాముడికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఎంత అన్యోన్యంగా ఉన్నా ఒకసారి లక్ష్మణుడు ఒక చిన్న తప్పు చేశాడు. దాంతో శ్రీరాముడు అతడికి మరణదండన విధించాడు. అన్నమాట పాటించిన లక్ష్మణుడు జలసమాధి అవుతాడు. అంత పెద్ద తప్పు లక్ష్మణుడు ఏం చేశాడు? మరణశిక్ష విధించే అంత పెద్ద తప్పు లక్ష్మణుడు ఎందుకు చేయాల్సి వచ్చింది? వాస్తవ కథ ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. భగవంతుడి ఆజ్ఞ లేకుండా ఏ వ్యక్తి తన శరీరాన్ని వదిలి వెళ్ళలేడు. శేషనాగు అవతారి అయిన లక్ష్మణుడు కూడా అలా ఆజ్ఞ లేకుండా తన దేహాన్ని వదిలి వెళ్ళలేడు. ఈ విషయం గురించి యమరాజు ఒక పన్నాగం వేస్తాడు. ఒకరోజు ఈ విషయం గురించే యమరాజు రాముడితో మాట్లాడేందుకు వెళ్తాడు. ఏమిటిలా వచ్చారు అని అడిగితే, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడేందుకు వచ్చానని యమధర్మరాజు బదులిస్తాడు. రాముడు యమధర్మరాజుని తను కూర్చున్న చోటుకి తీసుకువెళ్తాడు. అయితే మనిద్దరి మధ్య మాటలు సాగుతున్నంతసేపు ఇక్కడికి ఎవరూ రాకూడదనే షరతు పెడతాడు యమధర్మరాజు. అందుకు రాముడు అంగీకరిస్తాడు. ఎవరైనా మధ్యలో వస్తే వారికి మరణదండన విధించాలి అని మీరు నాకు మాట ఇవ్వండి అంటాడు. అందుకు రాముడు అంగీకరిస్తాడు. అందుకే లక్ష్మణుణ్ణి బయట ఉండమని చెప్తాడు. రాముడికి యమధర్మరాజుకి మధ్య సంభాషణ కొనసాగుతున్నప్పుడే ఋషి దుర్వాసుడు అయోధ్యలోకి అడుగు పెడతాడు. వెంటనే రాముణ్ణి కలవాలనుకుంటాడు. అయితే లక్ష్మణుడు రాముడు ఒక ముఖ్యమైన చర్చలో ఉన్నాడని, వారి మాటలు పూర్తయ్యే వరకు లోపలికి ఎవరూ రావద్దని రాముడి ఆజ్ఞ అని ఋషికి చెప్తాడు. అందుకే మీరు కాసేపు అక్కడే వేచి ఉండమని అంటాడు. దూర్వాస మహర్షి లక్ష్మణుడి మాటలతో కోపోద్రిక్తుడవుతాడు. వెంటనే వెళ్ళి నేను రాముణ్ణి కలవాలనుకుంటున్నానని చెప్పు, లేదంటే అయోధ్య మొత్తానికి నష్టం వాటిల్లేలా నేను శపించాల్సి ఉంటుంది అంటాడు. ఆ మాటలు విన్న లక్ష్మణుడు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా లోపలికి వెళ్తాడు. రాముడు లక్ష్మణుణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు, ఆందోళన పడతాడు. ఆ సమయంలో లోపలికి వస్తే మరణదండన విధిస్తానని తెలిసి కూడా లోపలికి ఎందుకొచ్చావని ప్రశ్నిస్తాడు. అప్పుడు లక్ష్మణుడు వెంటనే, దూర్వాస మహర్షి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, తక్షణమే కలవాలనుకుంటున్నారు, అతని కోపం కారణంగా నేను ఇలా లోపలికి రావాల్సి వచ్చిందని బదులిస్తాడు. ఆ మాట చెప్పి వెంటనే దూర్వాస మహర్షిని తీసుకురావడానికి వెనక్కి వెళ్తాడు. యమధర్మరాజు తను వేసిన పథకంలో విజయం సాధిస్తాడు. వెంటనే రాముడితో, మీరిచ్చిన మాట ప్రకారం లక్ష్మణుడికి మరణదండన విధించండి అంటాడు. రాముడు తనకిచ్చిన మాట గురించి దీర్ఘమైన ఆలోచనలో పడతాడు. తన ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించే తమ్ముడికి మరణదండన ఎలా విధించాలని దిగులు పడతాడు. ఈ విపత్కర పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియక వశిష్ఠ మహర్షిని సలహా అడుగుతాడు. అప్పుడు వశిష్ఠుడు తన ఆత్మీయులను దూరంగా పెట్టడం మరణదండనతో సమానం అంటాడు. లక్ష్మణుణ్ణి దూరంగా పంపించమని అది మరణదండనతో సమానమైన బాధను కలిగిస్తుంది లక్ష్మణుడికి. అప్పుడు రాముడు లక్ష్మణుణ్ణి తనకి దూరంగా వెళ్ళిపోమని చెప్తాడు. మీకు దూరంగా వెళ్ళిన మరుక్షణం నేను ప్రాణాలతో ఉండనని అంటాడు. అందుకే నేను మీరిచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. ఆ మాట చెప్పిన లక్ష్మణుడు రాముడికి నమస్కరించి రాజమహల్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. సరయూ నదిలో జలసమాధి అవుతాడు. వీటికి తోడు లక్ష్మణుడు తన ఆకలిని కూడా త్యజించాడు. లక్ష్మణుడు 14 ఏళ్లపాటు ఏమీ తినకుండా ఉన్నాడు. ప్రతిరోజు రాముడు పళ్ళు తినమని అడిగేవాడు, కానీ లక్ష్మణుడు తినేవాడు కాదు. అయితే ఈ రహస్యం రాముడికి రావణాసురుణ్ణి ఓడించి అయోధ్యకు తిరిగి వచ్చాక తెలుస్తుంది. అలా వచ్చిన రాముడు అక్కడ జరిగిన యుద్ధం గురించి, విజయం గురించి తన సభలో చెప్తూ ఉంటాడు. అక్కడి వారంతా ఆ యుద్ధగాథను వింటూ ఉంటారు. అప్పుడు వశిష్ఠుడు సభికులందరితో ఒక మాట అంటాడు, నేను ఈరోజు ఒక మాట చెప్తాను. ఆ మాట విని మీరంతా ఆశ్చర్యపోతారు. బహుశా నేను చెప్పే విషయం రాముడికి కూడా విశ్వాసం కలిగించకపోవచ్చు. 14 ఏళ్లపాటు లక్ష్మణుడు ఏమీ తినకుండా ఉన్నాడని చెప్పగానే సభికులతో పాటు రాముడు కూడా ఆశ్చర్యపోతాడు. అప్పుడు వెంటనే, మహర్షి, నేను రోజూ లక్ష్మణుడికి ఫలాలు తినమని చెప్పేవాణ్ణి. నేను అటు ఇటు చూసినా ఆ ఫలాలు ఎక్కడా పడి ఉండేవి కావు. మరి నేను లక్ష్మణుడు వాటిని తినలేదని ఎలా నమ్మగలను? 14 ఏళ్లపాటు లక్ష్మణుడు ఏమీ తినలేదంటున్నారు. ఈ విషయం గురించి నాకు అనుమానంగా ఉంది అంటాడు. అప్పుడు వశిష్ఠుడు, ఆ అనుమానానికి నివృత్తి లక్ష్మణుడు మాత్రమే చేయగలడు అంటూ బదులిస్తాడు. గురువు మాట విని లక్ష్మణుడు మాట్లాడడం మొదలు పెడతాడు. అన్నయ్య, మీరు నాకు తినమని ఇచ్చే ఫలాలన్నీ
నా శక్తులతో అయోధ్య పంపేవాణ్ణి. అయితే ఆ భోజనం ఇప్పటికీ అక్కడ ఉందా అని అడుగుతాడు. అప్పుడు సమాధానంగా లక్ష్మణుడు, మీరు నాతో పాటు రండి, ఆ ఆహారం ఎక్కడ ఉందో అక్కడికి తీసుకువెళ్తాను అంటాడు. 14 ఏళ్లుగా నా భోజనం అక్కడ భద్రపరిచి పెట్టాను అంటాడు. రాముడు లక్ష్మణుడు కలిసి భోజనం దాచిన ప్రదేశానికి వెళతారు. ఆ పదార్థాలు చూసి రాముడు ఆశ్చర్యపోతాడు. అక్కడ భోజనం గుట్టలుగా కనిపిస్తుంది. అయితే 14 ఏళ్లలో 4 రోజుల తిండి తగ్గి ఉంటుంది. అప్పుడు రాముడు లక్ష్మణుడితో మిగిలిన 4 రోజుల తిండి ఏమైందని ప్రశ్నిస్తాడు. అవి నువ్వు తిన్నావా అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మణుడు, అన్నయ్య, మనం వనవాసానికి వెళ్ళిన రోజు మీరు భోజనం చేయలేదు, మీకు గుర్తుందా? ఆ రోజు మీరు నాకు తినడానికి ఏమివ్వలేదు. మన తండ్రి గారు దశరథ రాముడు మరణించాడన్న వార్త విన్న రోజు కూడా మీరు ఏం తినలేదు. ఆ రోజు కూడా నాకు మీరు ఏం పెట్టలేదు. రావణుడు సీతమ్మను అపహరించుకుని వెళ్ళిన రోజు కూడా మీరు ఏం తినలేదు. ఆ రోజు నేను కూడా ఏమీ ముట్టుకోలేదు. మేఘనాథుడి బాణం నాకు తగిలిన రోజు నేనేం తినలేదు. అలా ఇందులో 4 రోజుల భోజనం తగ్గింది అని చెప్తాడు లక్ష్మణుడు. ఇంత పెద్ద రహస్యం గురించి 14 ఏళ్లపాటు నాకు తెలియలేదు అనుకుంటాడు. వెంటనే లక్ష్మణుడితో, తమ్ముడు, ఇంత పెద్ద త్యాగం నువ్వు ఎందుకు చేశావు అని అడుగుతాడు. అన్నయ్య, మీరు ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు నాకు అందులో నుంచి తీసి పెట్టేవాళ్ళు. అయితే నేను తప్పకుండా దాన్ని తినాలనే ఆదేశం ఏం ఇవ్వలేదు మీరు. అందుకే నేను తినేవాణ్ణి కాదు. మీ ఆదేశం లేకుండా నేను ఏమీ చేయనని మీకు తెలుసు కదా. పైగా మీకు తెలుసు కదా అన్నయ్య, మేఘనాథుణ్ణి వధించేవాళ్ళు 14 ఏళ్లపాటు ఏమీ తినకూడదు కదా. లేదా స్త్రీల మొహం చూడని వాడైనా అతన్ని వధించగలడు. అందుకే నేను అక్కడ సీతమ్మ పాదాలు మాత్రమే చూసేవాణ్ణి. ఆ త్యాగం కారణంగానే మాయావి మేఘనాథుణ్ణి చంపగలిగాను. ఇలా రామలక్ష్మణులిద్దరూ తమ కర్తవ్య పాలన చేశారు. అందుకే ఇచ్చిన మాట తప్పకూడదు. అందుకోసం ప్రాణాలు పోగొట్టుకున్నా సరే పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ మనం శాశ్వతం కాదు, మన పేరు ప్రఖ్యాతలు శాశ్వతం, మనం బ్రతికిన బ్రతుకు శాశ్వతం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.